నరసాపురం వాస్తవంగా అతిపెద్ద సంచలనం చాలా రోజుల నుండి నానుతూ వచ్చింది. ఏంటంటే రఘురామకృష్ణరాజు పార్లమెంటు స్థానం కావడం, సిట్టింగ్ ఎంపీ కావడం, ఆయన 6 నెలలకే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలకి అనుకూలంగా మాట్లాడుతూ వైసీపీకి వ్యతిరేకంగా 4.5 ఏళ్ల నుండి తనొక ట్రాక్ మెయింటైన్ చేస్తూ రావడం. ఇప్పుడు అదే రఘురామకృష్ణరాజుకి ఆ సీటు వస్తుందని ఆశిస్తే పొత్తుల ఎత్తులలో కూడా దెబ్బతిన్నది ఆయన అక్కడే నరసాపురం పార్లమెంట్ స్థానం శ్రీనివాసవరంకి వచ్చింది. కానీ ఆ శ్రీనివాసవర్మ సీటుని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఓకే చేస్తే గ్రౌండ్లో రఘురామకృష్ణరాజు ఆడిన జూదంతో అటు ఉంటుందా లేదా అని చెప్పి గత 20 రోజుల నుండి సందిగ్ధత. మొన్ననే ఆయన శ్రీనివాసవర్మ గారి ఇంటర్వ్యూ కూడా నేను పోస్ట్ చేశాను. ఇప్పుడు ప్రశాంతత ఏర్పడింది. ఉండి సీటు రఘురామకృష్ణరాజుకి ఇచ్చేసి బీఫామ్ చేతికి ఇచ్చేశాక శ్రీనివాసవర్మకి హ్యాపీ. మరొక వైపున పవన్ కళ్యాణ్ నరసాపురం పార్లమెంటు స్థానంలోనే ప్రచారం చేయడం, శ్రీనివాసవర్మతో పాటుగా అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇద్దరికి కూడా, అటు జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్తో కూడా కలిసి ప్రచారం చేయడం, తద్వారా ఫుల్ జోష్ వచ్చిందని చెప్పాలా అక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణులకి, అట్లాగే జనసేన శ్రేణులకి.